ఎస్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తాళ చిత్రం రౌద్రం రణం రుధిరం ఈ సినిమాలో తెలంగాణ ముద్దుబిడ్డ గోండు బెబ్బులి కొమరంభీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించగా మన్యం వీరుడు అల్లు సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించడం జరిగింది ఈ సినిమాలో వీర్ సర్సన భట్ ఓలివియా మోరిస్ నటించగా కీలక పాత్రలు అజయ్ దేవగన్ సముద్రకని రాహుల్ రామకృష్ణ శ్రీయా తదితరులు నటించడం జరిగింది ఈ సినిమా యొక్క కలెక్షన్లు మొదటి రోజు నుంచి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి ఒక నైజాం ఏరియాలోనే దాదాపు ఇరవై మూడు కోట్ల షేర్ ను వసూలు చేయడం జరిగింది ఇక రెండో రోజు కూడా అదే తరహాలో దాదాపు పదిహేను కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేయడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బాహుబలి టూర్ యొక్క రికార్డ్స్ మాత్రం భూస్థాపితం చేయడం జరిగింది ఎక్కడ చూసినా గానీ ట్రిపుల్ ఆర్ మే నో కనిపిస్తోంది ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు మాత్రం విపరీతంగా వస్తూ ఉన్నారు అభిమానులు ఇక పండుగ వాతావరణం నెలకొల్పిన ఈ సినిమా కరోనా మహమ్మారి తర్వాత ఇంత పెద్ద మొత్తంలో థియేటర్లకి అభిమానులు రావడం అలాగే సినీ ప్రేక్షకులు రావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు అఖండ సినిమా తర్వాత అంతకు డబుల్గా ఈ సినిమాకు రావడం విశేషమని చెప్పాలి ఎందుకంటే దాదాపు ఎన్టీఆర్ నుంచి అలాగే రామ్ చరణ్ అలాగే రాజమౌళి నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండబోతుందని చూడడానికి తో వస్తూ ఉన్నారు అయితే ఇందులో భాగంగా సినీ సెలబ్రిటీలు కూడా ఈ యొక్క సినిమాను వీక్షించడం జరిగింది వీరితో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ సినిమా పైన ట్విట్టర్ మాధ్యమాల ద్వారా పోస్టులు పెడుతూ ఉన్నారు ఇక ఈ సినిమాను వీక్షించిన నారా లోకేష్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు ఎన్టీఆర్ మేనత్ అయిన దగ్గుపాటి పురంధేశ్వర్ గారు కూడా ఈ సినిమాను వీక్షించి సినిమాలోని పలు అంశాలపై చర్చించడం జరిగింది అలాగే ఎన్టీఆర్ కొమరం భీముడో సాంగ్ కానీ అలాగే రామ్ చరణ్ కొడుతున్నప్పుడు ఈ సాంగ్ పాడుతున్నప్పుడు ఎంతో బాధగా అనిపించిందని కళ్ళ వెంట నీళ్లు కారాయని చెప్పడం జరిగింది ఎంతో భావోద్వేగంతో పాటిన ఈ పాట అద్భుతం అని చెప్పడం జరిగింది ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ కొడుతున్నప్పుడు కూడా చాలా మందికి అలాగే వచ్చాయని అలాగే ఈ సినిమాలో ఇద్దరు టాప్ హీరోలను ఇలా ఒకరి ఒకరు కొట్టుకోవడం రాజమౌళి గారు ఎందుకు పెట్టారో తెలియదు కానీ చాలా మంది మాత్రం థియేటర్లో ఎమోషనల్ అవుతున్నారని చెప్పడం జరిగింది ఇక దగ్గుపాటి పురంధేశ్వరి గారు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా పరంగా వైరల్